బాగానే ఉందమ్మా ప్రస్తుతానికి. నాది యాక్చువల్గా నాది వైజాగ్, నేను ఏదో పని మీద వచ్చాను. పర్లేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు చక్కగా జనాలకి డైరెక్ట్గా అందుతున్నాయి. డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయి జనాలకి నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి. అవినీతి లేదు, ప్రజెంట్ కరెక్ట్గా జనాలకు అందుతున్నాయి. మీ దోస్తున్నాము వాళ్ళు ప్రజల డిమాండ్ అడగట్లేదు, వాళ్ళ వ్యక్తిగత ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. అలా కరెక్టే, ఏదైనా ఉంటే ప్రజల సేవలకు పోరాడు, అది అది కొట్టరా అనుకుంటున్నాం. ప్రతిపక్షాలు కొట్టాలనుకుంటున్నాం, అట్లా అనిపిస్తుంది సిచ్యువేషన్ ఆయన మీద చూస్తున్నాం. అన్నది ఎక్కిన కానీ దరిద్రమే, ఎందుకనే ఉండే ఎక్కారు ఎక్కి మన ఇది ఏంటి అది ఎర్రకట్ట మీద అది కలెక్టరల్ ఆఫీస్ ఒకరు పగల కొట్టేశారు ప్రజావేదిక. నెక్స్ట్ ఇసుక త్రాడేమో ఇది కరోనా, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎక్కడ చేస్తున్నారమ్మా, ఎక్కడుంది పరిపాలన? ఎక్కడికి దరిద్రమే కదా ఆంధ్రాకి దరిద్రం. అంత పెద్ద పండగ వదిలేసి జగన్ గారు యేసుక్రీస్తు పండగకి ఇది ఇవ్వడం ఏంటమ్మా, పట్టాలు పంపిణీ ఇవ్వడం ఏంటి? సంక్రాంతికి వచ్చిగా మామూలేలమ్మా, అది టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారంటే మరి జగన్ గారు ఏం చెప్తున్నారు స్పీచ్లో? ఎర్రగడ్డకి వెళ్ళండి, పిచ్చాసుపత్రికి వెళ్ళండి అంటే ఏం చెప్తామంటారు? ఎర్రగడ్డకి వెళ్ళండి, పిచ్చాసుపత్రి అడ్డుపడకుండా ఎలా ఉంటారు? తప్పు కదా అలా సస్పెండ్ చేయడం. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చెప్పాలి కానీ అది తప్పు ఇది తప్పు అంటుంటే, పాలకొల్లో చెప్పారు 300 స్విచ్ కట్స్ అని, ఇప్పుడు ఏమో లేదు అంటున్నారు. అసెంబ్లీలో టీవీ చూపించారు అది లేదు, మేనిఫెస్టోలో వేరుగా ఉంది ఆయన చెప్పడంలో తెలియదు, తప్పు కదా మరి. అతను తాపీ మేస్త్రి, అతనికి బాధేసిన కొట్టాడు. ఇప్పుడు మన కొల్లు రవీంద్ర గారిది మరి అయితే ప్రతిపక్షాలు చేపించినట్టేగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.